ఎట్లా ఉందమ్మా మీకు, అంటే చిన్న బాబు ఎక్కడ హాస్పిటల్, ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్ అని చూపించారు. ఎక్కడమ్మా? కోటిలో. కోటిలో ఎట్లా ఉంది మీకు అక్కడ ట్రీట్మెంట్, ఎట్లా జరిగింది, డాక్టర్లు అంతా ఎట్లా చూసినారు? చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని అక్కడ. పెద్దగా పెద్ద ఏ హాస్పిటల్ వెళ్ళినా కూడా ఎట్లా చూసేవాళ్ళు అంటే, లైక్ పైసలు వచ్చిన దగ్గర ఎట్లా చూస్తారో, పైసలు లేని దగ్గర ఎట్లా చూస్తారో ఫరక్ తెలుస్తుంది. వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారని అట్లా మర్యాద లేకుండా, మర్యాద లేకుండా కానీ నీవు కాదు ఇంకా 10 మంది ఉన్నారు అట్లా ఏం రెస్పెక్టబుల్ గా మాట్లాడకుండా చాలా బాగా రిసీవ్. ఎట్లా ఉన్నాయి కోటి హాస్పిటల్లో వసతులు? ఎట్లా ఉన్నాయి? అన్ని మంచి, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఒకటి ఏంటంటే, క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి చికాకు పడతారు డాక్టర్స్, చాలా ఉంటారు కాబట్టి పర్లేదు, మంచిగా చూసారు వాళ్ళు కూడా. ఎట్లా మీకు ట్రీట్మెంట్ అంతా ఎట్లా జరిగింది? ఏమైనా డబ్బులు ఖర్చు అయినాయా? లేదు, మనీ ఏం 1 రూపాయి ఖర్చు కాలేదు. ఎట్లా అనిపించింది గవర్నమెంట్ హాస్పిటల్లో, ఎట్లా అనిపించింది ట్రీట్మెంట్? ఒకప్పుడు ఎట్లా ఉండేది మీరు చూసి ఉంటారు, ఇప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం అందరు చెప్పారు నాకు, యాక్చువల్గా బాగుంది ఇట్లా గవర్నమెంట్ మారినాక అంత బాగుంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అంటే నేను వెళ్ళి చూశాను. మంత్లీ మంత్లీ చెకప్స్కి ఎట్లా వెళ్తుండే కదా, అప్పుడు అంతా కూడా చాలా బాగా గుడ్ ఫీడ్బ్యాక్ ఉండే, అందరు అక్కడ చాలా బాగా చూసిన తర్వాత నమ్మకం వచ్చింది. అందుకే అందులోకి వెళ్ళాను డెలివరీకి. లేదు అంటే ప్రైవేట్కి వెళ్ళేదాన్ని. ప్రైవేట్లో వెళ్ళినా కూడా ఏం చేస్తారు వాళ్ళు, సేమ్ ఆపరేషన్ చేస్తారు, ఇంకా అక్కడ 1 లాక్ వరకు ఖర్చు అవుతుంటది. లేదు మా చార్జెస్ ఖర్చు తప్ప ఏమి ఖర్చు. అంటే డెలివరీకి ముందు మీకు న్యూట్రిషన్ కిట్ కానీ, డెలివరీ తర్వాత కేసీఆర్ కిట్ కానీ అవన్నీ వచ్చినాయా? డెలివరీ తర్వాత కేసీఆర్ కిట్ వచ్చింది. డెలివరీ ముందు ఇదేంటి న్యూట్రిషన్ కిట్ ఏమో మా ఊర్లో ఇచ్చేవారు. అయితే నేను ఇక్కడ మా బిలాంగింగ్ వచ్చేసి సిడాపేట, ఇది కాదు, సో ఇక్కడ ఇవ్వలేదు నాకు. కేసీఆర్ కిట్ లో ఐటమ్స్ ఎట్లా ఉన్నాయి? మీ బాబు పాపనా? పాపకి ఎట్లా ఉపయోగపడ్డాయి, బాగున్నాయా, తను కంఫర్ట్ గా ఫీల్ అయిందా? యా ఆఫ్ కోర్స్, ఎందుకంటే అవి జాన్సన్స్ కంపెనీ కాబట్టి టియర్ ఫ్రీ షాంపూస్ కానీ, సోప్స్ కానీ, బాబీ బాడీ మసాజ్ ఆయిల్ కానీ అన్ని మంచిగా ఉన్నాయి. మనం షాప్ లో వెళ్ళి కొనుక్కున్నవి వాళ్ళు ఇచ్చినవి కూడా అవే. మీరు ఏమన్నా జాబ్ చేసేవారా? మొత్తం కొంచెం ల్యాక్ ఆఫ్ ఎంప్లాయీస్ చాలా తక్కువ ఉంటుండే, కానీ ఇప్పుడు ఆఫ్టర్ మన ఐటీ హబ్ లో కానీ కేటీఆర్ సార్ మొత్తం ప్రొవైడ్ చేసిన జాబ్స్ చాలా బాగా యూజ్ఫుల్ అవుతున్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు, ఒకప్పటిలా కాదు, ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండే అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎవరు డిగ్రీలు బీటెక్లు చేసిన వాళ్ళందరూ జాబ్స్ లో ఎక్కేస్తున్నారు, అది గుడ్ థింగ్. మీరు ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు ఐటీలో? 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అంటే మీరు స్టార్ట్ అయిన కొత్తలో, ఫస్ట్ ఇయర్ ఎర్లీ డేస్ లో ఎలా ఉండేది మీరు జాబ్ కి వెళ్ళే ఏరియా, ప్రాంతం అంతా డెవలప్మెంట్, రోడ్స్, బిల్డింగ్స్, కంపెనీలు ఎలా ఉండే, ఇప్పుడు 9 డేస్ ఎలా ఉంది? అవును, కంపెనీ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ ప్రకారం కానీ, మెట్రో వెహికల్స్ ఫెసిలిటీ అన్ని చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ మనం కూడా చూడాలి, నేర్చుకోవాలి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందని. అఫ్ కోర్స్ చాలా బాగుంది. సో ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎలాంటి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ ఇవన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి మేము మళ్ళీ కేసీఆర్ గారికే ఓట్ వేయాలి, గవర్నమెంట్ సేమ్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటాం. అంటే కొంతమంది అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి, వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏంటంటే ఇండిపెండెంట్గా వాళ్ళు వస్తారు, కానీ మనకి ఇదేంటంటే కేసీఆర్ది ఏంటి తెలంగాణ మొత్తం బలం లెక్క, తెలంగాణ బలం లెక్క ఉంటుంది. ఎందుకంటే మన స్లాంగ్ కానీ మన ఫెస్టివల్స్ రాకపోకలు అన్నీ తెలిసిన మనిషి కాబట్టి మనకి ఇప్పుడు అంటే అప్పుడు బతుకమ్మ ఏంటి లో క్లాస్ పీపుల్ చేసుకోలేకున్నారు, ఇప్పుడు మేము అందరం చేసుకుంటున్నాం బతుకమ్మని. సో అలాంటి ఈక్వాలిటీ రావాలి అందరిలో, ఆ ఈక్వాలిటీ లేకుండే అది ఉంటుంది. ప్లస్ ఏంటంటే మన ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు కదా, తను కూడా మాలాంటి వాళ్ళకి నెల బతుకమ్మ నాడు చీరలు పంపించడం, బతుకమ్మ రోజు అందరితో కలిసి ఆడటం, అది బాగా చేస్తారు అట్లా. సో మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే కేసీఆర్ చేతులు అయితేనే తెలంగాణ బాగుంటుంది అంటారు. ఎగ్జాక్ట్లీ, అండ్ మాకు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం, ఈమెకు కేసీఆర్ కిట్ ఇవ్వడము, డెలివరీస్ అన్ని, ఇంకా 2 కిట్స్ ఇస్తున్నారు కదా, డెలివరీ ఫస్ట్ అండ్ డెలివరీకి, 2 సెకండ్ 2 డెలివరీకి ఇవ్వడం మంచిగా ఉంది. అది ఒక్కటేసారి ఇచ్చాం కదా వదిలేయడం అట్లా ఏమిటా, బాబు పుడితే 12,000, పాపకి 13, అది బాగుంది. సో ఓవరాల్గా మీరు ఏమంటారు, ఏ పార్టీ మళ్ళీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ రాబోతుంది అనుకుంటున్నారు మీ గెస్? యా మనత అయితే మొత్తం నా ఖాన్దాన్ మొత్తం కేసీఆర్కే వేస్తారు, ఎట్లా నా ఖాన్దాన్ అంతగా వేసి కేసీఆరే, ఇక అంతే. ఇంకా వేరే వాళ్ళు అయితే తెలియదు, కానీ మాదైతే మొత్తం కేసీఆర్కే వేస్తారు. ఆఫ్ కోర్స్ కేసీఆర్ రావాలనే కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? శిరీష.